మన మధ్య ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి అంశం ఏమవుతుందంటే, అమెరికాలో మన వాళ్ళు చాలామంది ఉంటుంటారు. మొన్న జరిగినటువంటి కాల్పులలో మన వాళ్ళే 60 మంది దాకా చనిపోయారు. ఈ కాల్పులు అనేటువంటిది అమెరికాలో మళ్ళీ పాత రోజుల దగ్గరికి పెద్ద ఎత్తున వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొన్న ఈ మధ్యనే జో బైడెన్ ఆయుధాలు వినియోగించేటువంటి అంశానికి సంబంధించి ఓ నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈలోపుగానే ఎవరికాళ్ళు ప్రయోగాలు చేసేస్తున్నారు. సాధారణంగా ఏదన్నా యుద్ధ సామాగ్రిని కొన్నప్పుడు ప్రయోగాలు చేస్తుంటారు, ఇక్కడ వీళ్ళు ఆయుధాలతో ప్రయోగాలు చేస్తారు. లేటెస్ట్గా మళ్ళీ నిన్న జరిగినటువంటి కాల్పుల్లో 3 ఓవరాల్గా చూసుకుంటే గత 4 రోజులలో 45 మంది ఇష్టారాజ్యంగా జరిపినటువంటి కాల్పులలో ప్రాణాలు కోల్పోయినటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. అట్లీస్ట్ 3 పీపుల్ హ్యావ్ బీన్ కిల్డ్ అండ్ 2 అదర్స్ ఇంజూర్డ్ ఇన్ ఏ షూటింగ్ ఇన్ విస్కాన్సిన్స్ కెనోషా కంట్రీ యుఎస్, అమెరికాలో తాజాగా జరిగినటువంటి సంఘటనలు. ఇది కంటిన్యూస్గా జరుగుతున్నటువంటి వేళ మరి ఎలాగ దీనికి ముగింపు పలుకుతుంది ఆ దేశం? ఎందుకంటే ఎవరు ఎప్పుడు చచ్చిపోతారో తెలియట్లేదు. అంతా ప్రశాంతంగా ఉంది అనుకునేటువంటి అప్పుడు జరిగేతున్నటువంటి ఈ సంఘటనలకి ముగింపు ఎలా పలుకుతుందో చూడాలి.